हाय एवरीवन, वेलकम बैक। ఈరోజు ఒక పాపులర్ కాక్టైల్, దాని పేరు పీనా కొలాడా। ఇది యాక్చువల్లీ ఫస్ట్ మనకి 1954 లో రోమన్ ప్రెజ్ అనేవాళ్ళు ఆయన ఇంట్రడ్యూస్ చేశారు। అసలు ఈ కాక్టైల్ ని తయారు చేయడానికి ఈ సేమ్ కన్సిస్టెన్సీ విత్ సేమ్ మంచి రెసిపీ రావడానికి ఆయన 3 నెలలు కష్టపడ్డారట। సో అన్నీ 3 నెలలు కష్టపడి రెసిపీని తయారు చేశారు కదా, ప్లస్ అదే కాకుండా చాలా పాపులర్ కాక్టైల్। సో ఇది ఎప్పుడు ఎలా ఉందో మనం చేసి చూద్దాం। వెల్కమ్ టు నో యువర్ డ్రింక్ ఛానల్, నేను మీ హోస్ట్ భరద్వాజ్। దీనికి ప్రత్యేకించి ఓ ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు, మెయిన్ ఇంగ్రీడియంట్ మాత్రం ఒక బ్లెండర్ కానీ లేకపోతే ఇంట్లో యూజ్ చేసే మిక్సర్ కానీ అయితే కావాలి। సో ఆ మొత్తం ఆ ఇంగ్రీడియంట్స్ని మనకి బ్లెండ్ చేయడానికి సింపుల్ బ్లెండర్ ఒకటి తీసుకోండి। దాంట్లో ఫస్ట్ ఒక 60 ml వైట్ రమ్, ఒక 60 ml వైట్ రమ్, దాంతోపాటు ఇది కోకోనట్ క్రీమ్। మామూలుగా మనకి కోకోనట్ క్రీమ్ ఏ నార్మల్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, దీన్ని కోకోనట్ మిల్క్ అని కూడా అంటారు, చిన్న చిన్న టిన్స్లో దొరుకుతుంది అది। ఇది అరౌండ్ ఒక 30 ml కావాలి, సారీ కోకోనట్ క్రీమ్ ఒక 30 ml ప్లస్ హెవీ క్రీమ్। హెవీ క్రీమ్ అయినా యూజ్ చేయొచ్చు లేదా విప్ క్రీమ్ అయినా యూజ్ చేయొచ్చు, నేను ఇంకా హెవీ క్రీమ్ తీసుకున్నాను। హెవీ క్రీమ్ యూజ్ చేస్తే ఏంటంటే ఈ కొలడా ఈ పినా కొలడా కాక్టైల్కి మంచి టేస్ట్ వస్తుంది। సో ఇది కూడా ఒక 30 ml హెవీ క్రీమ్ కావాలి, హెవీ ఏ సూపర్ మార్కెట్లో అయినా ఇది దొరుకుతుంది। సో హెవీ క్రీమ్ దాంతోపాటు అరౌండ్ ఒక 120 ml పైనాపిల్ జ్యూస్, ఇది ఫ్రెష్ పైనాపిల్ జ్యూస్ దాంతోపాటు ఒక 2 ice cubes వేయండి। బ్లెండ్ చేసిన తర్వాత చక్కగా గ్లాస్ లో ఫస్ట్ ఐస్ వేసేయండి, అండ్ హియర్ పీనా కొలడా కాక్టైల్ రెడీ। ఆయన 3 మంత్స్ కష్టపడి కాక్టైల్ చేశారట, సో మీరు కూడా సింపుల్గా ఈ కాక్టైల్ చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్లో చెప్పండి। మామూలుగా అయితే ఇది బెస్ట్ అండ్ పాపులర్ కాక్టైల్, ఇది ఇందులో కోకోనట్ మిల్క్ వేసాం కదా అనుకోవద్దు, కోకోనట్ మిల్క్ వేసినా కూడా ఈ కాక్టైల్ చాలా బాగుంటుంది। ట్రై చేయండి ఈ కాక్టైల్, తాగి వాహనాలు అనిపద్దు, డ్రింక్ కేర్ఫుల్లీ అండ్ రెస్పాన్సిబుల్లీ। థ్యాంక్ యూ। ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మీకు తప్పకుండా నోటిఫికేషన్స్ వస్తాయి। అప్పుడు కూడా మీకు నోటిఫికేషన్స్ రాలేదనుకుంటే మీ ఫోన్లోనే యూట్యూబ్లో సెట్టింగ్స్ అని ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి నోటిఫికేషన్స్లో మీరు ఆన్ చేసుకుంటే అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తుంది।